లో నారుమళ్లు పోసుకోవడానికి ఇంకా వారం రోజులు మాత్రమే అనుకూల సమయం ఈ నేపథ్యంలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో నార్లు ఇంకా పోయలేదు అలాంటివారు వరి సాగు విధానంలో మార్పులు చేసుకుంటే ప్రస్తుత పరిస్థితులను రైతులు సులభంగా అధిగమించవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు స్వల్పకాలిక వరి రకాలను ఎంచుకొని వెదజల్లే పద్ధతి లేదా డ్రమ్ సీడర్తో విత్తడం వల్ల మంచి ఫలితాలు సాధించే వీలుంది ఆ వివరాలు తెలుసుకుందాం ఏటా ఈ సమయానికి వరినాట్లతో మాగాణలు కళకళలాడుతుంటాయి కాని తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో జూలై పదిహేను దాటినా నార్లు కూడా పోయలేదు బోర్లు బావుల కింద నార్లు పోసినా చెరువులు కాలువల కింద పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఈ నేపథ్యంలో వరి సాగులో సమస్యల్ని అధిగమించేందుకు సాగులో మార్పులు చేసుకోవడంతో పాటు రకాల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం వెంకటరమణ ఈ సంవత్సరం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కనుక మనం గమనించినట్లయితే ఇంతవరకు వర్షాలు సరిగా కురవలేదు దాంతోపాటుగా ప్రాజెక్టులో కూడా నీళ్లు నిండలేదు భూగర్భ జలాలు కూడా అడుగంటి పోయాయి మళ్ళీ వర్షాలు కురిస్తే కానీ ఆ భూగర్భ జలాలు అనేటివి పైకి వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రైతు సోదరులు దీర్ఘకాలికాలిక రకాలు కాకుండా స్వల్పకాలిక రకాలను సాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా తెలంగాణ సోనా కూనారం సన్నాలు బతుకమ్మ దాని తర్వాత జగిత్యాల సన్నాలు ఈ నాలుగు రకాలు మాత్రమే మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కూలీల కొరత నీటి ఎద్దడి పెరిగిపోతున్న సాగు ఖర్చు వీటన్నింటి నేపథ్యంలో వరి సాగును సులభం చేస్తూ వెలుగులోకి వచ్చింది వెదజల్లి పద్ధతి దీన్ని మరింత సులభం చేస్తోంది డ్రమ్ సీడర్ తో విత్తే విధానం గతంలో ఈ పద్ధతుల్లో వరి విత్తిన రైతులకు కలుపు సమస్య తీవ్రంగా ఉండేది కానీ ఇప్పుడు శక్తివంతమైన కలుపు రసాయనాలు అందుబాటులో ఉండడంతో రైతుకు ఈ సాగు విధానం సులభంగా మారింది నార్లు నాట్లతో పని లేకుండా ప్రతికూల పరిస్థితుల్ని సులభంగా అధిగమిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు ఈ నారు పోసుకుని నాట్లు వేసుకోవడం కాకుండా ఇప్పుడు నీరు ఉన్నట్లయితే రైతు సోదరులు నేరుగా కూడా వెదజల్లే పద్ధతిలో లేదంటే డ్రమ్ సీడర్ పద్ధతిలో వరిని నాట్లు వేసుకోవచ్చు ఈ రకంగా వేసుకోవటానికి మనకు జులై ఆఖరు లేదంటే ఆగస్టు మాసంలో మనం అప్పుడు మనం నర్సరీ పోసుకొని నాట్లు వేసుకోవాలంటే ఆగస్టు మాసం ఎండ్ వరకు పోతుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మనము మొలకెత్తినటువంటి విత్తనాలను నేరుగా అవిత్తుకోవచ్చు అయితే దీనికి కొన్ని రకాల అవసరాలు ఉన్నాయి అవి ఏంటంటే నేల చక్కగా దమ్ము చేసిన తర్వాత లెవలింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గింజలను మనం నానబెట్టినప్పుడు ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ కార్బన్జిమ్ అనేటువంటి మందును కలిపి ఈ విత్తనాన్ని నానబెట్టి ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ మనం మండగట్టి నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దీనికి మనకు పది నుంచి పదిహేను కిలోల విత్తనం అవసరం అవుతుంది సన్నగా ముక్కు పగిలినటువంటి విత్తనాన్ని మనం దమ్ము చేసిన పొలం మీద వెదజల్లే పద్ధతి ద్వారా మనం నాట్లు వేసుకోవచ్చు అది కాకుండా డ్రమ్ సీడర్ ద్వారా మనం నాటుకున్నట్లయితే వరుసల్లో కూడా మనం ఈ నేరుగా నాటుకునే అటువంటి ఆస్కారాలు ఉన్నాయి ఈ డ్రమ్ సీటర్కు నాలుగు డ్రమ్ములు ఉండి ప్రతి డ్రమ్ముకు ఇరవై సెంటీమీటర్ల వ్యవధిలో రంధ్రాలు ఉంటాయి కాబట్టి ఈ రకంగా మనం డ్రమ్ సీడర్ ద్వారా నాటినట్లయితే ఇరవై సెంటీమీటర్లకు ఒక లైన్ పడుతుంది త్రీ ఫోర్త్ వరకే మనం డ్రమ్మును నింపి మనం లాగినట్లయితే వరుసల్లో మనకు నాటుకోవచ్చు ఈ నాటేటప్పుడు మనము మొదటగా ఒక తాడు పెట్టి మనం దీన్ని లాగినట్లయితే వరుసలు సక్రమంగా వస్తాయి దాని తర్వాత కూడా మళ్ళీ మనం ఏదైనా కోనో వీడర్ కానీ ఏదైనా నడుపుకోవాలంటే నడుపుకోవటానికి మంచి ఆస్కారం ఉంది అయితే ఈ నేరుగా వెదజల్లేటువంటి పద్ధతిలో లేదంటే డ్రమ్ సీడర్ ద్వారా వేసేటువంటి పద్ధతిలో మనము సాధారణ పద్ధతిలో ఉన్నటువంటి ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టవలసినటువంటి అవసరం ఉంటుంది అయితే ఇక్కడ నత్రజని నాటిన పది నుంచి పదిహేను రోజుల తర్వాత మొదటి దఫా వేయటం తర్వాత బాసరం పొటాష్ ఎరువులను ముందుగా దమ్ములో వేసుకున్నట్లయితే సరిపోతుంది డ్రమ్ సీడర్తో విత్తినప్పుడు విత్తనం నేరుగా ప్రధాన పొలంలో మొలకెత్తుతుంది కనుక ఎక్కువ పిలకలు చేసే అవకాశం ఉంటుంది అయితే విత్తిన ఇరవై రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా రసాయన మందులతో నివారించాలి ఆ తర్వాత కోనో వీడర్ లేదా రోటరీ వీడర్ను నడిపి కలుపును సమర్థవంతంగా నివారించవచ్చు కలుపు మొక్కలను భూమిలోనే అణగదొక్కడం వల్ల భూమిలో సేంద్రియ కర్భన శాతం పెరుగుతుంది మొక్క మొలిచేటప్పుడు కలుపు లేకుండా చూడడం చాలా ముఖ్యమంటారు ప్రధాన శాస్త్రవేత్త ఈ డ్రమ్ సీడ్ ద్వారా విత్తనాన్ని వేసుకున్నప్పుడు కలుపు ఎక్కువ వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి విత్తన తర్వాత మూడు నుంచి ఐదు రోజుల తర్వాత పైరజోసల్ఫరాన్ ఇథైల్ అనేటువంటి మందును ఒక వంద మిల్లీలీటర్ల మందును మనం ఇరవై ఐదు కిలోల ఇసుకలో కలిపి మనం చల్లుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా విత్తిన తర్వాత నాటిన తర్వాత కూడా వచ్చేటువంటి కలుపు ఉన్నట్లయితే కూడా మనం అప్పుడు కూడా కొన్ని మందులను వేసుకోవచ్చు దాంట్లో ముఖ్యంగా బిస్ఫైర్ ప్యాక్ సోడియం అనేటువంటి మందును వంద మిల్లీలీటర్లు ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే నేరుగా దమ్ము చేసిన పొలంలో మనం నాట్లు వేసుకొని నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకు మరీ ఇంకా సీజన్ లేట్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు మనం నర్సరీ పోసుకోకుండా అప్పుడు నేరుగా ఈ వెదజల్లే పద్ధతిలో మనం డ్రమ్ సీడర్ను ఉపయోగించుకున్నట్లయితే రైతులు మంచి లాభాలు పొందొచ్చు వారం రోజులు కూడా ముందు నాటిన పొలానికంటే ముందుగా కోతకు రావటం జరుగుతుంది మంచి దిగుబడులు కూడా సాధించవచ్చు